హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఎఫ్ఎండ్ఎం. ఈ వీడియోలో మనం చంద్రముఖి 2 మూవీ రివ్యూ చూద్దాం. ఇంకా బేసిక్ ప్లాట్లోకి వస్తే బేసిక్ ప్లాట్ లేదు, బొక్క లేదు భయ్యా. సేమ్ టు సేమ్ మన ఓజీ చంద్రముఖిని దింపేశారు. అది కూడా చాలా చీప్గా అండ్ ఇన్సల్టింగ్గా దింపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అప్రిషియేట్ కంగనా రనౌత్ గారు. కానీ మూవీలో చంద్రముఖి గారు సెట్ అవ్వకపోయినా తన యాక్టింగ్ అండ్ డ్యాన్స్, తన ఎక్స్ప్రెషన్స్ వర్ గుడ్. ఇంక ఇవి తప్ప మూవీలో బాగుందని చెప్పడానికి ఏం లేదు భయ్యా. వెయిట్, మూవీలో ఫస్ట్ ఆఫ్లో వడివేలు గారు కామెడీ కొంచెం బాగుంటుంది అంతే. ఇంకా మూవీలో మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ మన ఓజీ చంద్రముఖిని లెట్ డౌన్ చేశాయి. అసలు ఈ మూవీ జానర్ ఏంటి భయ్యా? హర్రర్ డ్రామా. ఈ మూవీలో హర్రర్ లేదు, డ్రామా లేదు, ఒక్కటంటే ఒక్కటి కూడా హర్రర్ సీన్ లేదు భయ్యా అసలు మూవీలో. మూవీలో స్టోరీ అంటారా? అసలు ఏం స్టోరీ భయ్యా? సేమ్ టు సేమ్ మనకు మొత్తం తెలిసిందే. ఒక 2-3 ఎక్స్ట్రా ప్లాట్స్ యాడ్ చేస్తారు, అది కూడా ఫస్ట్ పార్ట్ని కాంట్రడిక్ట్ చేసేలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా భయ్యా, స్పాయిలర్ అనుకోకండి ప్లీజ్. ఎందుకంటే అసలు ఈ మూవీలో స్పాయిల్ చేయడానికి ఏం లేదు. ఈ మూవీలో ఒక స్వామీజీ ఉంటాడు, ఆయనకి చంద్రముఖి గట్టి రిలేషన్షిప్ ఉందని చూపిస్తారు. అండ్ ఆయన విలేజ్లోనే ఉంటాడని కూడా చూపిస్తారు. మరి ఆయన ఫస్ట్ పార్ట్ చదువుతున్నప్పుడు ఏం చేస్తారో రీజన్ కూడా ఇవ్వలేదు భయ్యా అసలు మూవీలో. కనీసం ఏదైనా చెత్త లాజిక్ అయినా పడలేదు, కానీ ఏదో ఒక రీజన్ అయితే ఇవ్వాలి కదా భయ్యా, అసలు అది కూడా లేదు. అండ్ అలా డైరెక్ట్గా పట్టుకురావడమే, దానివల్ల పాత మూవీకి ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ చేస్తారు ఈ మూవీ. అండ్ ఆ సాంగ్స్ భయ్యా, రాడ్ మ్యాక్స్. అసలు సాంగ్ వచ్చిన ప్రతిసారి ఎప్పుడైపోతుందా, ఎప్పుడైపోతుందా, ఎప్పుడు స్టోరీ కంటిన్యూ చేస్తారని వెయిట్ చేస్తుండే భయ్యా నేనైతే. ఏంటో ఏమో అసలు నాకు స్కందాలో ఎట్లీస్ట్ ర్యాప్ కష్టమన్నా అనిపించింది. ఈ మూవీలో కనీసం జెన్యున్గా ట్రై కూడా చేయలేదు భయ్యా మంచి మూవీ తీయడానికి. ఏంటో ఏమో. ఎనీవేస్, నేనైతే అసలు ఈ మూవీని ఓటీటీ కాదు కదా అసలు చూడొద్దనే అంట. మీకు అంతగా చంద్రముఖి చూడాలని ఉంటే యూట్యూబ్ ఓపెన్ చేయండి, చంద్రముఖి అని సెర్చ్ చేయండి, అది చూడండి. అంత కావాలంటే నేను లింక్ కామెంట్స్లో పెడతాను భయ్యా, అదే చూడండి ప్లీజ్, ఇది మాత్రం చూడకండి. ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఒక్క మాటలో చెప్పాలంటే రాడ్ మ్యాక్స్ భయ్యా అంతే. మీరు చూస్తామండి, ఇంకా మీ ఇష్టం. మొత్తానికి వాళ్ళు రిలీజ్ అయిన మూవీస్ 2 లెట్ డౌన్ చేసాయి భయ్యా. అండ్ రేపు పెద్ద కప్పు మూవీ ఎలా ఉంటుందో చూడాలి. దాని మీద కూడా ఇలానే వీడియో చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. బాయ్ బాయ్.